1:4 2022 మీ కొరకు ఈ రోజు దేవుని వాగ్దానం ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును 91వ కీర్తన 4వ వచనం అండర్ హిస్ వింగ్స్ యు షల్ టేక్ రిఫ్యూజ్ సామ్ 91:4 ప్రభునందు నా ప్రియ సహోదరి సోదరులారా మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియజేయుచున్నాను ఈ ఉదయకాలం దేవాది దేవుడు మనకిస్తున్న వాగ్దానం ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును నా ప్రియ సహోదరి సోదరులారా దేవుని యొక్క రెక్కల క్రింద అనగా ఆయన హస్తాల కింద ఆయన బాహు చాటున మనకు ఆశ్రయము కలుగుతుంది మనకు నెమ్మది ఉంటుంది మనకు సంతోషం సమాధానం ఉంటుంది మనకు ఆరోగ్యం స్వస్థత ఉంటుంది దేవుడు మనని బలపరిచే దేవుడు మనకి ఆరోగ్యం ఇచ్చే దేవుడై ఉన్నారు నా ప్రియ సహోదరి సోదరులారా మనం ఈ లోకంలో ఎక్కడ ఉన్నా కూడా అది మనకి నష్టాన్ని కష్టాన్ని బలహీనతను తీసుకురావచ్చు కానీ దేవుని యొక్క బాహు కింద ఆయన రెక్కల చాట మనం ఉన్నట్లయితే మనకు ఎక్కడ లేని సంతోషం సమాధానం ఆరోగ్యం స్వస్థత కలుగుతుంది కనుక ఈ రోజున దేవుని యొక్క పిల్లలుగా మనము ఎక్కడో ఏ స్థలంలోనో మనం ఉండక దేవుని యొక్క రెక్కల చాటుకొచ్చి భద్రముగా సురక్షితంగా ఉందాం దేవుడు మనందరిని కూడా దీవించి ఆయన వాగ్దానం మన పట్ల నెరవేర్చును గాక ఆమేన్ ప్రార్థన చేద్దాం పరమ తండ్రి ప్రేమగల నాయన మీకు వందనాలు ఈ దినం మీరు మాకు ఇచ్చిన ఈ వాగ్దానంకై నీకు స్తోత్రాలు తండ్రి వాగ్దానం మా అందరి జీవితంలో నెరవేర్చి మహిమను పొందుకోండి ఈ దిన వివాహ దినాలు జన్మదినాలు జరుపుకున్న ప్రతి ఒక్కరిని దీవించి మీరే మహిమను పొందుకోమని ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపిస్తూ మా ప్రభును ప్రియరక్షకుడైన యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క దీవెన సదా మనందరికీ తోడే నడిపించునుగాక ఆమెన్ గాడ్ బ్లెస్ యు ఆల్